మన దగ్గర ఉన్నటువంటి విగ్రహాలు వాటిని పారవేయాలి. ఈరోజు విగ్రహాలు అంటే కేవలం మనం అన్య దేవతలను మాత్రమే చూస్తాం. దేవుడి కంటే ఎక్కువగా ప్రేమించే ప్రతిదీ కూడా విగ్రహాలే. యాకోబుతో చెప్తున్నాడు దేవుడు, వారు అన్యులతో కలిసి జీవిస్తూ ఉన్నారు, వారి మధ్యలో అన్య దేవతలు ఉన్నాయి. అయితే దేవుడు చెప్తున్నాడు యాకోబును పిలిచి, యాకోబు నీవును నీ ఇంటి వారును తన ఇద్దరున్న వారందరితోనూ మీ ఇద్దరున్న అన్య దేవతలను పారవేసి మిమ్మును మీరు శుచిపరచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి. అక్కడ చెప్తూ ఉన్నాడు మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి. దేవుని దగ్గరికి వచ్చుచున్న మనం ఆయన బిడ్డలుగా ఆయన మందగా ఆయన గొర్రెలుగా ఉండాలి అంటే మనలో ఉన్నటువంటి విగ్రహాలన్నీ కూడా విడిచిపెట్టాలి, తొలగించుకోవాలి.